హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఈ ప్లేన్ స్పీడ్ ఎంతో తెలుసుకుందాం. వర్షంలో మన పైన పిడుగు పడుతుందని ఎలా తెలుసుకోవాలి? వాటర్ తాగితే మనం చనిపోతామని తెలుసా? ఈ ఫోటోలో కనిపిస్తున్న పావురం చరిత్ర తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. అండ్ ట్విట్టర్ కొనడం వల్ల ఎలాన్ మస్క్ వచ్చిన లాస్ ఎంతో తెలిస్తే అమ్మ బాబోయ్ అనుకుంటారు. సో ఈరోజు వీడియోలో ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడేసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, అదేంటంటే వీడియో చూసిన తర్వాత వీడియోకి లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే ప్రతి లైకు మన ఛానల్ గ్రో అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, యాక్చువల్లీ దీని ఒక ఫ్యాక్ట్ అన్నకంటే ఒక టిప్ అంటే బాగుంటుంది. అండ్ ఈ టిప్ కొన్ని కొన్నిసార్లు మీ లైఫ్నే సేవ్ చేయొచ్చు. అదేంటంటే, మీరు ఎప్పుడైనా వర్షంలో వెళ్తున్నా లేక వర్షంలో తడుస్తున్నా మీ చుట్టుపక్కల పిడుగు పడుతుందని ఎలా తెలుసుకోవాలో తెలుసా? ఏం లేదు, మీ చుట్టుపక్కల లేక మీ పైన పిడుగు పడే 15 లేక 20 సెకండ్ల ముందు మీ బాడీ పైన ఉన్న వెంట్రుకలన్నీ ప్యాంట్లో చీమలు దూరిన వల్ల పైకి లేచి డ్యాన్స్ వేస్తూ ఉంటాయి. ఆఖరికి మీ హెడ్ పైన ఉన్న హెయిర్ కూడా పైకి లేచి నిలబడుతుంది. అలా జరిగినప్పుడు ఇది ఏదో బాగుందని అక్కడే ఉండకుండా వెంటనే అక్కడి నుంచి పారిపోండి. ఎందుకంటే మీ పైన లేక మీ చుట్టుపక్కల పిడుగు పడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, మనం బ్రతకాలంటే ఫుడ్ అండ్ ఆక్సిజన్తో పాటు వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్. బట్ మీకు తెలుసా మనం వాటర్ తాగితే చనిపోతామని? సో మ్యాటర్ ఏంటంటే, వాటర్ని ఎక్కువ మొత్తంలో ఫాస్ట్గా తాగితే మనం చనిపోతాం. ఎందుకంటే మనం వాటర్ని ఫాస్ట్గా తాగితే మన సెల్స్లో ఉన్న సోడియం లెవెల్స్ డిస్టర్బ్ అయిపోతాయి. దానివల్ల సెల్స్లో ఉన్న సోడియం అంతా బయటకు వచ్చి దానికి బదులుగా మనం తాగిన వాటర్ సెల్స్లోకి వెళ్ళి వాటిని పని చేయకుండా చేస్తాయి. దీనివల్ల ఫస్ట్ కోమాలోకి వెళ్తాం, తర్వాత చనిపోతాం. దీన్నే వాటర్ ఇంటాక్సికేషన్ అంటారు. సో వాటర్ తాగేటప్పుడు మెల్లమెల్లగా కొంచెం కొంచెం తాగండి. అండ్ మంచిది అన్నారు కదని చెప్పేసి ఎక్కువగా ఒకేసారి 1 లీటర్ 2 లీటర్లు తాగకుండా కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు తాగండి. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఈ ఫోటోలో కనిపిస్తున్న పీజియన్కి ఒక చరిత్రే ఉంది. ఇది ఒకసారి 200 సోల్జర్స్ని కాపాడింది. అదేంటంటే, 1వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు కొంతమంది సోల్జర్స్ ఎనిమిస్ దగ్గర ఇరుక్కున్నారు. వాళ్ళకి ఎలా తిరిగి రావాలో తెలియడం లేదు. అప్పుడు వాళ్ళ దేశం ఆ 200 సోల్జర్స్కి ఈ పావురం ద్వారా రూట్ మ్యాప్ని పంపించారు. అండ్ ఆ పావురం ఆ మ్యాప్ని తీసుకెళ్తున్నప్పుడు ఎనిమిస్ పావురాన్ని షూట్ చేశారు. అప్పుడు దాని కాలు అండ్ లెఫ్ట్ అయిపోయింది. అయినా సరే ఆ పీజియన్ ఆ మ్యాప్ని సోల్జర్స్కి అందించి వాళ్ళని కాపాడింది. అండ్ ఆ పావురం పేరే చీరమ్మి. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఈ సంఘటన 1 జనవరి 2020లో జరిగింది. అదేంటంటే, మీరు ఎప్పుడైనా గ్యాంగ్స్టర్ మూవీస్ చూస్తే అందులో 2 విలన్ టీమ్స్ ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు కొట్టుకుని చేస్తూ ఉంటారు, సిటీ నాదంటే నాది అని. సో రియల్ లైఫ్లో కూడా ఇలా ఒక సంఘటన జరిగింది. అదేంటంటే, మెక్సికోలో 2 డ్రగ్ డీలర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు రోజు కొట్టుకుని చచ్చేవారు. అయితే పోలీసులు వాళ్ళని ఎలాగైనా కలపాలని 2 టీమ్స్ మధ్య ఒక ఫుట్బాల్ మ్యాచ్ పెట్టారు. ఆ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళే లీడర్ అని. బట్ ఆ మ్యాచ్ 16 మర్డర్స్తో ముగిసింది. అండ్ 5 చావబ్రతుకుల్లో హాస్పిటల్లో చేరారు. అంటే వాళ్ళు గేమ్ ఆడకుండా వాళ్ళు కొట్టుకుని చచ్చారన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 5, రీసెంట్గా ఎలాన్ మస్క్ $44 బిలియన్ పెట్టి ట్విట్టర్ కొన్నాడని తెలుసుగా. $44 బిలియన్ అంటే $34 లక్షల కోట్లు. బట్ ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనడం వల్ల అతని టెస్లా కంపెనీకి వచ్చిన లాస్ ఎంతో తెలుసా? $124 బిలియన్ అంటే $96 లక్షల కోట్లు. అయితే ట్విట్టర్ కొంటే టెస్లాకి ఎందుకు లాస్ వచ్చింది అని అనుకుంటున్నారు కదా? యాక్చువల్గా దీనికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే, ఎలాన్ మస్క్ ట్విట్టర్ని డెవలప్ చేస్తూ టెస్లాను వదిలేస్తాడేమో అనుకుని వాళ్ళ షేర్ హోల్డర్స్ ఆ షేర్స్ అన్నింటినీ విత్డ్రా చేసుకున్నారు. సో ఆ షేర్స్ కాస్టే $124 బిలియన. సో వాళ్ళు అలా అనుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. అదేంటంటే, ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ మీద వర్క్ చేస్తున్నప్పుడు టెస్లా కంపెనీని పూర్తిగా వదిలేశాడు. అప్పుడు టెస్లాలో 2 మోడల్ కార్స్ కూడా ఫెయిల్ అయ్యాయి. అప్పుడు షేర్స్ చాలా పడిపోయాయి. సో అందుకే ముందు జాగ్రత్తగా షేర్ హోల్డర్స్ అందరూ షేర్స్ని విత్డ్రా చేసుకున్నారు. అలా ఇస్తావని కోరుకుంటున్నాను. నువ్వు ఇస్తావు నాకు తెలుసు, ఎందుకంటే బేసిక్లీ యువర్ గాడ్, యువర్ వెరీ గుడ్ గాడ్. ఫ్యాక్ట్ నెంబర్ 6, మీరు ఇప్పుడు చూస్తుంది హైపర్సోనిక్ ప్లేన్. ఇది భూమి పైన ఉన్న ప్లేన్స్ అన్నింటిలోనూ ద ఫాస్టెస్ట్ వన్. దీని స్పీడ్ గంటకి 14,000 కిలోమీటర్లు. అంటే మీరు భూమి పైన ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఇది 1 గంట కన్నా తక్కువ టైంలోనే మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తుంది. అండ్ దట్స్ ద ఫాస్టెస్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 7, మీకు ఏంజలైన జోలీ తెలుసుగా. ఒకవేళ తెలియకపోయినా పర్లేదు, నేను చెప్తాను. తను హాలీవుడ్లోనే ఫేమస్ హీరోయిన్. అయితే ఏంజలైన మేల్ఫిసెంట్ అనే ఒక మూవీ చేస్తుంది. అందులో ఆమె గెటప్ చాలా భయంకరంగా ఉంటుంది. అయితే ఆ మూవీలో ఒక సీన్ ఉంటుంది, అదేంటంటే ఏంజలైన ఒక చిన్నపిల్లని ఎత్తుకోవాలి. అయితే ఆ సీన్ చేయడం చాలా కష్టమైంది, దాదాపు 1000 టేక్స్ పైన అయ్యాయి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా ఈ మూవీలో ఏంజలైన గెటప్ చాలా భయంకరంగా ఉంటుందని. సో ఆ సీన్ చేయడానికి తీసుకొచ్చిన పిల్లలందరూ ఆ గెటప్ చూసి భయపడి ఆమెతో యాక్ట్ చేయడానికి అస్సలు ఒప్పుకోవట్లేదు. సో ఇంక చేసేదేమీ లేక 1000 టేక్స్ అయిన తర్వాత తన ఒరిజినల్ పిల్లనే తీసుకొచ్చి ఆ సీన్లు యాక్ట్ చేయించింది. బట్ ఒకే సీన్ 1000 సార్లు చేయడం అంటే చాలా గ్రేట్ అబ్బా. ఫ్యాక్ట్ నెంబర్ 8, మనం తినే బనానాస్లో ఎక్కువ అమౌంట్లో పొటాషియం ఉంటుంది. అయితే ఈ పొటాషియం అనేది ఒక రేడియో యాక్టివ్ కాంపౌండ్.
రేడియో యాక్టివ్ మెటీరియల్స్ మన బాడీకి చాలా డేంజరస్. ఎక్కువ అమౌంట్లో ఈ రేడియో యాక్టివ్ కాంపౌండ్స్ని తీసుకుంటే మనం చనిపోతాం. అయితే బనానాస్లో కూడా ఈ రేడియో యాక్టివ్ మెటీరియల్స్ ఉందని చెప్పాగా, బట్ మనం దాన్ని తిన్నాక ఎందుకు చనిపోవడం లేదు? యాక్చువల్గా బనానాస్లో ఈ రేడియో యాక్టివ్ కాంపౌండ్స్ చాలా తక్కువగా ఉంటుంది, బట్ మనం ఒకేసారి 1 కోటికి పైగా బనానాస్ తినగలిగితే ఆ బనానాస్లో ఉండే రేడియో యాక్టివ్ మెటీరియల్ మనల్ని చంపేస్తుంది. అయితే మనం అన్ని బనానాస్ తినేలోపు ఖచ్చితంగా కొడుకు నొప్పితే అయితే చనిపోతాం. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఈ ప్రపంచంలో ప్రతి యానిమల్కి వయసు అనేది ఉంటుంది. ఒక వయసు వచ్చాక మనం చనిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి 100 సంవత్సరాలు వచ్చాక చనిపోతే ఒక కుక్క 14 సంవత్సరాలు వచ్చాక చనిపోతుంది. బట్ క్రోకోడైల్స్కి వయసు అనేది ఉండదు. వాటి సెల్స్లో ఎంతకాలం గడిచినా ఎటువంటి మార్పు రాదు. ఒక క్రోకోడైల్కి ఫుల్గా ఫుడ్ పెట్టి దానికి ఎటువంటి రోగం రాకుండా చూసుకుంటే 100 సంవత్సరాలు గడిచినా సరే ఒక క్రోకోడైల్ చనిపోదు, అది ఎప్పటికీ బ్రతికే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10, నార్మల్గా మనం కాఫీ కెఫేని చూసే ఉంటాం, బట్ ఛత్తీస్గఢ్లో ఒక కెఫే ఉంది, దాని పేరే గార్బేజ్ కెఫే. ఈ కెఫేలో తన ఫుడ్కి డబ్బులు తీసుకోరు. అయితే ఏం తీసుకుంటారు? 1 కిలో ప్లాస్టిక్ బాటిల్స్ని తీసుకుంటారు. ఆ కెఫేలో మీరు ఎంత తిన్నా ఓకే, మీకు కావాల్సిన ప్రతి ఐటెం అక్కడ ఉంటుంది. బట్ అవన్నీ తినాలంటే జస్ట్ 1 కిలో ప్లాస్టిక్ బాటిల్స్ని వాళ్ళకి ఇస్తే చాలు. రోజంతా తిన్నా వాళ్ళు పెడుతూనే ఉంటారు. అండ్ ఆ ప్లాస్టిక్ బాటిల్స్ని వాళ్ళు రీసైక్లింగ్ చేసి మళ్ళీ కొత్త బాటిల్స్లో మారుస్తారు. సో ఇలా ప్రజలకి ఫుడ్ పెట్టినట్టు అవుతుంది, అండ్ ఎన్వైరన్మెంట్ని క్లీన్ చేసినట్టు కూడా అవుతుంది. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే కేసరీ. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీట్ అవుతాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి లైక్ ఈ ఛానల్ గ్రో అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ ఫ్యామిలీ. అలా ఇస్తావని కోరుకుంటున్నాను. నువ్వు ఇస్తావు నాకు తెలుసు, ఎందుకంటే బేసిక్లీ యువర్ గాడ్. యువర్ వెరీ గుడ్ గాడ్.